హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. కాలచక్రం కార్యక్రమానికి స్వాగతం. సకల జాతక దోషముల నివృత్తికి, గ్రహవాసుదోషముల పరిహారానికి జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, నవరత్న శాస్త్రం, వనమూలికలతో చక్కని పరిష్కారాలను చూపించేందుకు మనతో పాటున్నారు సర్వశక్తిపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, సకల శాస్త్ర కోవిదులు జ్యోతిష్యమణి మహాశ్రీ కుమార్ గారు. గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం దక్షిణామూర్తయే శివద్మహే ధ్యానస్థాయ ధీమితను దిశ ప్రచోదయాత్. ఓం ఉజ్జయిని మహాకాళీ నమః. ఓం స్కందాయ నమః. నమస్కారం గురుగారు. జ్యోతిష శాస్త్ర పరంగా చాలామందిని మనం చూస్తూ ఉంటాము, వివాహం ఆలస్యం కావటం ఈ మధ్య కాలంలో చాలా ఈ సమస్యను ఎదుర్కోవటం జరుగుతుంది. చాలామంది కూడా వివాహం ఆలస్యం కావడము, లేకపోతే వివాహం అయితే ఆ వివాహము అన్యోన్యత లేకపోవటం, ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తున్నాం. ఒకవేళ జాతకపరంగా చూపించినా కూడా పలానా సమస్య ఉంది అని చెప్పినా, వాటికి పరిష్కారాలు చేసుకున్నా కూడా అవి ఫలించడం లేదు. వీళ్ళు ఎందుకు జరుగుతుందంటారు గురుగారు ఇట్లా? ఖచ్చితంగా మంచి ప్రశ్న. ఏదో జాతకపరంగా కళత్ర స్థానం అంటే ఏడో ఇల్లు, కళత్ర కారకుడు అంటే శుకుడు. ఈ ఏడో ఇంట్లో పాపగ్రహాలు అంటే రాహు, కేతు, శని, సూర్యుడు, కుజుడు ఇలాంటి గ్రహాలు ఉంటే కళత్ర భావంలో ఉంటే కళత్ర దోషము. కారకో భావనాస్తి అంటే కళత్ర కారకుడు ఉన్న శుక్రుడు కూడా కళత్ర స్థానం ఉంటే కారకో భావనిస్తే, ఒక్కొక్క గ్రహంకి కారక స్థానం ఉంటే కారక దోషము అని చెప్తాము. కళత్ర కారకుడు అంటే వివాహ కారకుడు శుక్రుడు అని చెప్తాము, కళత్ర దోషం ఇస్తుంది. అయిన తర్వాత ఏడో ఇంట్లో ఉంటే కానీ ఇలాంటి దోషమా అనేది లేదు. అంటే కళత్ర స్థానాధిపతి ఎవరుంటారో, అంటే ఏ లగ్నము అయితేనో కళత్ర స్థానాధిపతి, అది శనినో, గురువునో, చంద్రుడో, కుజుడో, సూర్యుడో, ఏ విధంగా ఉంటే కూడా కళత్ర స్థానాధిపతి ఆ గ్రహము శుభస్థానంలో ఉండాలి, కేంద్ర త్రికోణంలో ఉండాలి. దుర్స్థానము అనే 6, 8, 12 ఇంట్లో ఉంట కానీ గోచరిస్త కానీ కళత్ర దోషము. ఆ కళత్ర స్థానాధిపతి ఒక గ్రహము అస్తంగత దోషం, సూర్యుడి జ్యోతిలో ఉంటే కళత్ర స్థానాధిపతి వక్రగతిలో ఉంటే కళత్ర దోషము. అయిన తర్వాత సో మంచి జాతకముగా మంచి విధంగా కళత్ర యోగం ఉంది, కళత్రకారు శుక్రుడు బాగుండాడు, సప్తమ స్థానం శుద్ధంగా ఉంది, శుభ్రంగా ఉంది, ఏ విధంగా గ్రహాలు లేదు అంటే ఎలాంటి దోషాలు అంటే కుజదోషము. కుజదోషం గురించి సపరేట్ ఒక కార్యక్రమే చేయాలి. అంటే 2, 4 ఇల్లు 7, 8, 12 ఇంట్లో కుజుడు ఉంట కానీ కుజదోషం. అమ్మాయి జాతకముల లగ్నం నుంచి 2 ఇల్లు 4, 7, 8, 12 ఇంటి ఉంట కానీ అబ్బాయి జాతకముల సేమ్ 2, 4, 7, 8, 12 ఇంట్లో కుజ ఏ విధంగా ఉంటే కూడా పర్వాలేదు. అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ కుజదోషం ఉంటే కుజదోషం ఉండాలి. ఒక జాతకం అమ్మాయి జాతకం కుజదోషం ఉండి అబ్బాయి జాతకం కుజ దోషం లేకుండా పెళ్లి చేస్తే 100% వాళ్ళ జీవితం బాగుండదు. 3 నెలలనే కొన్ని దంపతులు విడాకుల దోషం, విడాకుల నుంచి దూరం వెళ్తారు, డైవర్స్ అవుతుంది, లేకపోతే డైవర్స్ వరకు వెళ్ళకపోతే కూడా వీళ్ళతోటో వాళ్ళతోటో జీవితం చేస్తున్నారు, లేకపోతే జీవితం జ్యోతిలో ఉంటారు, వాళ్ళ లైఫ్ బాగుండదు, మ్యారేజ్ లైఫ్ అనేది బాగుండదు. సరే మ్యారేజ్లు అయ్యేకే దోషం కొన్ని ఉంటుంది. ఇంతవరకు 35 సంవత్సరం జరుగుతూ ఉంది, 35 ఏడాది వయసు అవుతూ ఉంది, అమ్మాయికి ఏ పెళ్లి జరగడం లేదు. ఇంతవరకు ఏ విధంగా వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు? సో సర్ప దోషం అనేది ఒకటి, కుజ దోషం అనేది ఒకటి, అయిన తర్వాత కళ్యాణోత్సవం ఒకటి, కాలాస్తే వెళ్ళొచ్చేమో, ఏ విధంగా ఎవరు చెప్పారో మొత్తం పరిష్కారం చేసుకొని ఉంటారో, అయితే కూడా దానికి చక్కని పరిష్కారం దొరికిందే లేదు. ఎలా అంటే 7వ ఇంటిని మనం అగ్నితత్వం రాసిన, వాయుతత్వం రాసిన, జలతత్వం రాసిన, భూతత్వం రాసిన, ఆకాశతత్వం రాసిన చూసుకొని అయిన తర్వాత పరిష్కారం చేసుకోవాలి. అది మొట్టమొదటిసారిగా అందరూ తప్పు చేస్తున్నారు. మళ్ళీ సిద్ధుల భోష్యంలా ఇలాంటి దోషాలు ఇలాంటి పరిహారం మాత్రం చేసిస్తాం. ఏ దోషము ఎలా చేయాలి వీళ్ళకు, దానికి ఏమి వేర్లు వేయాలి, వనమూలికల వేర్లు వేయాలి, వాళ్ళకు ఏ విధంగా చక్రం యంత్రం ఇవ్వాలి, ఏ విధంగా తావెత్తులు వేసుకోవాలి, ఏ విధంగా మా యాగం చేయాలి, ఎలా యాగం చేయాలి, ఏ గుడిలో చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి,
ఇలాంటివి మనం పరిష్కారం ఇస్తాం, మార్గదర్శనం ఇస్తాం. అందుకు కాబట్టి వాళ్ళకు 108 రోజుల వాళ్ళకు పెళ్లి జరుగుతుంది, పాపలు అవుతుంది. పెళ్లి ఇంతవరకు విఘ్నాలు అయితే కూడా వాళ్ళకి పెళ్ళి అయ్యి 3 నెలల వరకు, 3వ సంవత్సరం వరకు ఇబ్బందులు ఉంది, వాళ్ళు దూరంగా ఉండారు. అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో కానీ వాళ్ళని ఎక్కువగా వాళ్ళకు ఏమి వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళకు రెండు పక్కలు కూడా ఇప్పుడు అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ ఈ తొట్టు కానీ ఆ తొట్టు కానీ వాళ్ళకు అసలు తల చెప్పుకోరు. వాళ్ళ జీవితం ఇప్పుడంతా మొత్తం ఫ్యాన్సీ అయిపోయిందిలే. ఎప్పుడు మొబైల్ వచ్చిందో అప్పటి నుంచి ఫ్యాన్సీ లైఫ్ జరిగిపోయింది. ఒక మిస్ కాల్ వస్తే ఒక డైవర్స్ అయిపోతుంది, ఒక మిస్ కాల్ వస్తే ఒక లవ్ అవుతుంది, ఒక లవ్ మిస్ కాల్ వస్తే కానీ ఒక లవ్ బ్రేక్ అవుతుంది. ఇలాంటి కాలం ఇది కలియుగంలో, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ 2020 పర్వాలేదు, ఇంకా ముందుకు వెళ్తా 2030, 40, 50 ఇలాంటి సమయంలో ఇంకా ఏమి జరుగుతుందో తెలియదు. సో అందుకాబట్టి ఇలాంటి దోషాలు ముందుగానే చేసుకోవాలి, 3 నెలలు ముందుగా చేస్తా కానీ పెళ్ళి ముందుగా చేసుకోవాలి. ఎలా చేయాలి మేము చెప్పిస్తాం. మా పీఠంలో మీకు పరిష్కారం దొరకకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా మీరు ట్రై చేస్తానో మీకు పరిష్కారం దొరకదు. మా దగ్గర మీకు పరిష్కారం దొరకకపోతే అసలు మీరు ఒక దేవాలయం నిర్మాణం చేసి మీరు రోజు ఇంత మంత్రాలు పఠించి కూడా కోటి జపాలు చేస్తే కూడా దొరకదు. అలాంటి పరిహారాలు మా దగ్గర ఉంటుంది, సిద్ధుల భోషం ఉంటుంది, వన మూలికల శాస్త్రం ఉంటుంది. సో మీకు కొందరికి పెళ్ళి గురించి చెప్పాలంటే ఇప్పుడు పొందటాలు, ఇప్పుడు పొందటాలు అనేది ఇప్పుడు 10 రకాలుగా ఉంటుంది. సో ఆ 10 పొందటాలు కూడా చక్కగా ఉందా అంటే ఉండదు. అసలు దేవాను దేవతలకు దొరకలేదు, మానవునికి దొరుకుతుంది అంటే లేదు. అంటే అది కూడా దాంట్లో కూడా తప్పు చేస్తున్నారు. ఇంత పాయింట్ వస్తే ఇది జరుగుతుంది. అయిన తర్వాత ముహూర్తంలో ఇప్పుడు తాళి కట్టించే ముహూర్తంలో ఎక్కువగా దోషాలు ఉంటుంది. ఒక ముహూర్తంలో 21 రకాలుగా దోషాలు ఉంటుంది. ఎలాంటి ముహూర్తం కూడా అది సరేనో తప్పు. గురువు గారు కాలర్ లైన్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి, నా పేరు శంకర్, హైదరాబాద్ నుంచి. శంకర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/9/79. 7వ నెల 7వ తారీఖు 9వ నెల 1979. సమయం అండి? 10:15. ఉదయమా రాత్ర అండి? ఉదయం అండి. ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి. నమస్తే నమస్తే. ఏ రోజు పుట్టారు? శుక్రవారం. పూర్వభద్ర నక్షత్రం మీనరాశి. సో పూర్వభద్ర నక్షత్రం 4వ భావం మీనరాశి మీది. సరే, శుక్రవారం రోజు పుట్టారు. శంకరా? శంకర్ మంచి పేరండి. శంకర్ 19వ సంఖ్యలో ఉంటుంది. శంకర్ ఏ ఇన్సైల్ వద్దు, లెటర్స్ వద్దు. శంకర్ బాగుంది, చాలా బాగుంది, కంటిన్యూ చేయండి. లగ్నము తులా లగ్నము, లగ్నాధిపతి శుక్రుడు పాతక స్థానం ఏకాదశ భావంలో. చర లగ్నమికి 11వ ఇల్లు బాతక స్థానం చెప్తాము, బట్ ఆ బాతక స్థానంలో 6 గ్రహాలు గోచరిస్తాడు కదా, సూర్యుడు బుధుడు శుక్రుడు గురు శని రాహుగ్రహం. సో ఇది ఇది కూడా ఒక 5 లక్షల జాతకంలో ఇది డిఫరెంట్ జాతకం. 6 గ్రహాలు సింహరాశిలో గోచరిస్తాడు, అది లగ్నాధిపతి జ్యోతుల. శుక్రుడు రాహు ఉండకూడదు, స్త్రీ సంబంధమైన దోషముంది, జాగ్రత్తగా ఉండాలి. శని రాహు పూర్వపుణ్య దోషముంది, గురు రాహు గురు చాండాల దోషముంది, పెద్దవాళ్ళది దోషముంది, అర్ధకాల సర్ప దోషము లగ్నం మొదలేసి. అర్ధకాల సర్ప దోషం అంటే అనేక అనేక సమస్యలు, ఇబ్బందులు వస్తుంది జీవితంలో, జాగ్రత్తగా ఉండాలి. పితృదోషము, స్త్రీ దోషము, గురు చాండాల దోషము, కాలసర్ప దోషము, పూర్వపుణ్య దోషము, జలకంటక దోషం. ఎంతకెంత మంచిది జరగాలి అంతకంత దోషాలు కూడా ఉంటుంది మీ జాతకంలో. మీరు మొత్తం మీ జాతకం ఏం చెప్పిన దోషాలు దాని గురించి మీరు మీ జన్మ నక్షత్రంలో పూర్వభాద నక్షత్రంలో పరిష్కారం చేసుకోవాలి, లేకపోతే మీ జీవితంలో ఇంప్రూవ్మెంట్ అవ్వదు. 2025వ సంవత్సరం వరకు టైం బాగలేదు. 2018 నుంచి 2018 నుంచి ఇంకా 2025వ సంవత్సరం వరకు అసలు టైం బాగలేదు. పూర్వపుణ్య దోషం ఉంది, అది బుద్ధిస్థానం ఉంది. ఏ విధంగా బుద్ధి చెప్తా కూడా మీకు అసలు డోంట్ కేర్ అని ఇస్తారు. అయితే
దైవ బలం ఉండాలి ఎక్కువగా. దైవస్థానం పంచమ స్థానం, లక్ష్మీ స్థానం పంచమ స్థానం ఉంది కాబట్టి మహాగణపతి ఎక్కువగా ఆరాధన చేయండి. మీలో గరికెల అని అంటారు, గరిక పొడే ఉంటుంది, దాన్ని ఎక్కువగా మీరు తేనెలా మిక్స్ చేసి తినవాలి. అయిన తర్వాత కాలభైరవుడు పూజకు ఎక్కువ చేయాలి. గుమ్మడికాయలు దీపం వెలిగించాలి ఎక్కువగా. కృష్ణపక్ష అష్టమి పౌర్ణమి అయిన తర్వాత రాబోయే అష్టమి రోజు ఇంట్లో కానీ కాలభైరవుడు కానీ మీరు గుమ్మడికాయలు దీపం వెలిగించాలి. 27 మిరియాలు ఎర్ర కలర్ బట్టలో మూట కట్టవాలి. వేప నూనె లేకపోతే ఇప్పు నూనె లేకపోతే కాను నూనె లేకపోతే 5 రకాల నూనెల మిక్స్ చేసి మీరు ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి రోజు పౌర్ణమి అయిన తర్వాత రాబోయే అష్టమి రోజు దీపం వెలిగించండి. 2025 వరకు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్గే కుడి చేతుల పచ్చ నీలము వజ్రము మూడు కలిసి వేసుకోండి. మీనరాశి నేసి మీరు పుష్పరాగం వేయరాదు, వేస్తే కానీ మొత్తం పాకొట్టుకుంటారు. తర్వాత జీవితం పూర్తిగా మీరు తిరుపతికి వెళ్ళాలి. తిరుపతి బుధవారం రోజు లేకపోతే ఏకాదశి రోజు జీవితం పూర్తిగా ఏడాదికి ఒకసారి మీరు దర్శనం చేసుకుని వస్తే కానీ ఈ దోషాలు వెళ్ళిపోతుంది. దానికి ముందుగా మూల కర్మ దోషాలు ఏం చెప్పాను అది చేయండి. శంకర్ అనే పేరు చాలా బాగుంది. లక్కీ నెంబర్ 1, 2, 5, 6, అన్లక్కీ నెంబర్ 4, 7, 8. ఈ విధంగా మీరు కొత్త ప్రయత్నాలను ఏ డేట్ తేది చెప్పాను ఆ డేట్లో ప్రయత్నాలు చేయండి, మంచి జరుగుతుంది. నమస్కారం గురుగారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీది? 7/7/1977. సమయం అండి? గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే. టైం తెలియదు. ఓకే, ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశి. ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశి. సో ఇప్పుడు 2020 నుంచి మీకు చాలా బాగుంటుంది. చంద్రుడు కేతు మీనరాశిలో ఉంటాయి కానీ జలతత్వ రాశిలో ఉంటాయి కానీ ఎప్పుడు కోల్డ్ ఫీవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఆరోగ్యం పరంగా. మీరు దానికి చక్కగా పరిహారం చేసుకోవాలి, డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అయిన తర్వాత కాలసర్ప దోషం కూడా ఉంది. కాలసర్ప దోషంకి అప్పుడప్పుడు కాలాస్తి వెళ్ళాలి. కాలాస్తి రాహుకాలంలోనే పరిష్కారం చేసి రావాలి. అది ఆశ్లేష నక్షత్రం రోజు లేకపోతే మీ జన్మ నక్షత్రం రోజు వెళ్ళాలి ఏడాదికి ఒకసారి. అయిన తర్వాత ఇప్పుడు 2031 వయసు వరకు చాలా బాగుంది. 2031 సంవత్సరం వరకు చాలా బాగుంది. ఇంకా 11 సంవత్సరాలు బాకీ ఉంది. మీరు శుక్రవారం రోజు ఇంట్లోనే కలశం పెట్టి కలశంలో మహాలక్ష్మి కాయిన్లు వేసి వెండిలో లేకపోతే బ్రాస్ కాయిన్లు వస్తుంది, లక్ష్మీ కాయిన్లు వస్తుంది, దాంట్లో వేసి అని తర్వాత పచ్చికర్పూర రోజ్ వాటర్ అని తర్వాత తులసి దళాలు వేసి దాన్ని కలశంలాగా దాన్ని స్థాపన చేసి శుక్రవారం రోజు వారం పూట మీరు ఓం ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాలు పఠించి లేకపోతే అష్టోత్తరాలు మీరు చదువుకొని ఆ ఒక కలశం ఉండే నీళ్లు కానీ మరో రాబోయే గురువారం రోజు శుక్రవారం ముందుగా నెక్స్ట్ వీక్ గురువారం రోజు దాన్న స్నానం చేయాలి. మీరు వేరు నీళ్ళ మిక్స్ చేసి ఆ కలశం ఉండే నీళ్ళని పచ్చకర్పూరం కానీ తులసి దళాలు కానీ అయిన తర్వాత రోజ్ వాటర్ కానీ మొత్తం మిక్స్ చేసి స్నానం చేసుకుంటే ఏ విధంగా దోషం ఉంటుంది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నడుస్తూ ఉండే శుక్ర మహాదశ మీకు 2031 వయసు వరకు చాలా బాగుంటుంది. డైమండ్ మీరు 20 సెంట్లు డైమండ్ మీరు వేసుకోండి, ఉంగురంగా వేసుకోండి. సో వేసుకుంటే కానీ ఈ శుక్రుడు ఆధిక్యం ఎక్కువగా పెరుగుతుంది. మహాలక్ష్మి పూజ చేసుకోరండి, కాలాస్తి వెళ్ళండి. ఎక్కువగా మీరు 1, 5, 6 నెంబర్ వాడుకోండి. మీరు 4, 7 నెంబరు 4, 13, 22, 31 అయిన తర్వాత 7, 16, 25 ఈ తేదీలో ఏమి చేయకూడదు. అయిన తర్వాత ఎక్కువగా మీరు పచ్చ కలర్ వాడుకోండి, వైట్ కలర్ వాడుకోండి, పింక్ కలర్ వాడుకోండి. ఈ మొత్తం జీవితం పూర్తిగా నేను చెప్పింది చేయండి, మంచి జరుగుతుంది. నమస్కారం. గురుగారు, వివాహ ముహూర్తం విషయంలో దోషం జరుగుతుంది అని చెప్పారు కదండి, ఆ దోషాల గురించి ఏమే దోషాలు జరుగుతూ ఉంటాయంటారు? ముహూర్తం సబ్జెక్ట్ కూడా మనము ఒక వారం మాట్లాడచ్చు. అట్లా
ముహూర్తం గురించి కూడా కళత్ర దోషం ఇస్తుంది. కళత్ర అనేది పెళ్లి రోజు ఉండే ముహూర్తము. కొందరికి ఏం చెప్తారంటే, ఐశ్వర్యరాయ్కి జరిగిన ముహూర్తం నాకు జరిగింది అంటారు, రజనీకాంత్ కూతురికి జరిగిన పెళ్ళిళ్ళు నాకు జరిగింది అంటారు. రజనీకాంత్ కూతురు నక్షత్రం వేరు, ఐశ్వర్యరాయ్ నక్షత్రం వేరు. తారాబలం పొందాలి. తారాబలంనే మీ నక్షత్రం నుండి సంపత్ తార నక్షత్రము అయిన తర్వాత జన్మ అనుజన్మ త్రిజన్మ తార నక్షత్రము, క్షేమ తార నక్షత్రము, పై పరమ మైత్ర తార నక్షత్రము, మైత్ర ముహూర్తము, ఇలాంటి ఉంటుంది. జన్మరాశి నుంచి వతార నక్షత్రము, ప్రత్యక్ తార నక్షత్రము, విపత్తార నక్షత్రం చేస్తా కానీ ఆపత్తులు విపత్తులు ఎక్కువగా వెతుకొని వస్తుంది. అయిన తర్వాత లగ్నం నుంచి ఏడో ఇల్లు శుభస్థానంగా ఉండాలి. లగ్నం నుంచి ఏడో ఇంట్లో రాహు కేతు శని సూర్యుడు కుజుడు ఉంటా కానీ అది కూడా దోషం ఇస్తుంది. అయిన తర్వాత ఎనిమిదో ఇల్లు ఆయుష్ గట్టిగా ఉండాలి. ఆ దంపతులకు ఆయుష్ గట్టిగా ఉండాలి అంటే పూర్ణ ఆయుష్గా ఉండాలి, సుమంగళిగా ఉండాలి అంటే ఎనిమిదో ఇంట్లో శుభగ్రహాలు ఉండాలి, లేకపోతే ఖాళీగా ఉంటేనే మేలవుతుంది. ఎనిమిదో ఇంట్లో మాంగళ్య కారకుడు కుజుడు ఉంటుంది కానీ మాంగళ్య దోషం. పెళ్ళి అయ్యి మూడో నెలనే మాంగళ్యం పాకొట్టుకోవాలి. దీర్ఘ సుమంగళి అంటే అమంగళి అవుతారు. ఇలాంటి దోషాలు అయిన తర్వాత పెళ్ళి అయిన తక్షణమే వాళ్ళకు సంతాన యోగం ఉండాలి. అంటే గురు సంతాన కారకుడు గురు, అది కూడా ఆ ముహూర్త దోషంలో నిర్ణయం చేయాలి. ముహూర్తం దోషంలో కారకో భావనాస్తి ఏం చెప్పాను, పుత్ర కారకుడు గురు, పుత్ర స్థానమునే ఐదో ఇంట్ల గురు ఉంటుంది కానీ దోషము, అసలు బిడ్డలు అవ్వదు, సంతాన దోషం ఇస్తుంది. అయిన తర్వాత నాలుగో ఇంట్లో అమ్మాయి జాతకమైన నాలుగో ఇంట్లో కుజుడు కేతు ఉంటుంది. ఇదంతా కూడా సపరేట్ సబ్జెక్టు పరంగా మనం ఒక వారం చేయాలి అని ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను, మీరు అందరూ కూడా వినపడుకోండి. సో నాలుగో ఇంట్లో అమ్మాయి జాతకం కుజుడు కేతు, కుజుడు రాహు ఉంటుంది కానీ అబార్షన్ అవుతుంది, ఎక్కువగా అబార్షన్ పిల్లడు అవడానికి ఎక్కువగా ఇబ్బందులు వస్తుంది నాలుగో ఇంట్లో. దాని అంతా కూడా ముందుగానే పరిష్కారం చేసుకోవాలి. నాలుగో ఇంట్లో కుజుడు రాగు ఉంది, నాలుగో ఇంట్లో కుజుడు కేతు ఉంది, బేసిక్ ఇది. అయితే చతుర్థ భావాధిపతి కేంద్ర స్థానం త్రికోణ స్థానం ఉందా, నవాంశంలో ఎలా ఉంది, కుజుడు ఏ అష్టక వర్గంలో ఏ బిందు ఉంది, సర్వ అష్టక వర్గంలో కుజుడు ఎంత పాయింట్ తీశాడు, నాలుగోలో ఎంత పాయింట్లు ఉంది, ఇదంతా మొత్తం కనుక్కోవాలి. అదే జ్యోతిష్యం. ఇది వస్తారు ఎవరో తమలపాకు చూసి మీకు పిల్లలు పుట్టడం సంతాన దోషం ఉందని చెప్పేస్తారు, అయ్యో రమ గోవింద అనేస్తారు, అది కాదు అసలు. అయిన తర్వాత ఎవరో వచ్చి మీకు ఏ విధంగా ఇప్పుడు శాస్త్రం అనేది వాళ్ళు ఏమి అనుకుంటారో అదే శాస్త్రం అయిపోయింది. అయితే జ్యోతిష శాస్త్రం అనేది ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచి మీ జీవితం పూర్తిగా ఏమి జరుగుతుంది, ఇంత ఇవాళకి ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది, మన్నాడు ఏం జరుగుతుంది, అలాంటి యోగాలు కానీ అవయోగాలు కానీ దోషాలు కానీ అన్నీ మొత్తంగా మనకి తెలిపిస్తుంది. అందుకాబట్టి జాతకం ఎవరు బాగా తెలుసుకొని ఉండారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతకము మార్గదర్శనాలు తీసుకోండి. లేకపోతే గురుబలం శనిబలం మరి ఇంత ఊసిపోతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నా పేరు వరలక్ష్మి మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీది. తెలుసు. మరొకసారి చెప్పండి అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1984 జూన్ 11 అండి. జూన్ 11. జూన్ 11. ఓకే. సమయం అమ్మా? గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. స్వాతి నక్షత్రం. హలో చెప్పండి. ఏ నక్షత్రం ఇది? నక్షత్రం తెలియదు గురువుగారు, నేను పుట్టింది ఈ సమయంలో ఈ రోజులో. ఓకే ఓకే ఓకే. ఇంతవరకు జాతకం చూపించుకోలేదు.
ఓకేమా, స్వాతి నక్షత్రం మంచి నక్షత్రం, మహానక్షత్రం, స్త్రీ వాళ్ళకు ఇది మంచి ఒక నక్షత్రము. సో నరసింహస్వామి పుట్టిన ఒక నక్షత్రం అవుతుంది. తులా రాశి మీది మంచి రాశి, సింహ లగ్నము, లగ్నాధిపతి సూర్యుడు దిగ్బలం నాగయోగంలో ఉన్నాడు, సూపర్. ఇది దశమ స్థానంలో శుక్రుడు మాలవ యోగం ఉంది, బుధ ఆదిత్య యోగం ఉంది, అయిన తర్వాత శశి మంగళ యోగం ఉంది, మూడో ఇంట్లో చంద్రుడు అయిన తర్వాత మంగళుడు ఇందు కలిసి ఉండేది కాబట్టి చంద్ర మంగళ యోగము. లక్ష్మీ స్థానంలో పంచమ స్థానంలో గురు సూపర్గా ఉంది. ఈ లగ్నమికి యోగకారకుడు గురు లగ్నం మీద తొమ్మిదో దృష్టి పడేదని కాబట్టి మంచి జాతకం ఇది. బట్ అర్ధకాల సర్ప దోషము, గ్రహణ దోషము, కలత్ర దోషం, ఈ మూడు దోషాలు ఎక్కువగా బాధిస్తాడు. ఈ దోషాలు మూడు దోషాల నుంచి ఈ రాజ్యోగం 30% దోషాల నుంచి 70% యోగాల్ని అడ్డం పెడతాడు. సో అందు కాబట్టి దోషాలను పరిష్కారం చేసుకోండి. ఇప్పుడు 2029 వయసు వరకు శని మహాదశ ఉంటుంది. శని రాశిలోనే ఉచ్చ స్థానం ఉంటూ కూడా సింహ లగ్నంకి పాపి అవుతాడు ఆరోగ్యం పరంగా. అయిన తర్వాత శత్రుబాధలు, మీకు అప్పులు పెరగడం, భార్యాభర్తలు గొడవలు జరగడం, ఇలాంటి దోషాలు ఉంటుంది ఇంకా 2029 వరకు. అయిన తర్వాత జీవితం పూర్తిగా చాలా బాగుంటుంది. అంతవరకు శనివారం రోజు పక్కలుండే శనిమాతం దేవస్థానంకి వెళ్ళి నువ్వుల దీపం వెలిగించండి. ఇంట్లోనే మీరు నువ్వుల దీపంలా నీల కలరు, బ్లూ కలరు వత్తి వేసి ఇంట్లో దీపం వెలిగించండి. అయిన తర్వాత ఎక్కువగా పెప్పర్ వాడుకోండి, పెప్పర్ మీరు వాడుకోవాలి. తెల్ల ఆవాలు ఉంటుంది, అది ఒక పిడక. మీరు శుక్రవారం రాత్రి ఇంటికి పూర్తి ఇట్లా చల్లవాలి. అయిన తర్వాత శనివారం రోజు దాన్ని అంతా మొత్తం తీసి బయటకు వెళ్ళి దాన్ని వేప నూనెతో దాన్ని కాలవాలి. పచ్చికర్పూరం వేసి వేప నూనెతో కాలుస్తుంది, కానీ ఇంట్లో ఉండే మొత్తం నెగిటివ్ అంతా తీసిపారేస్తుంది. ఈ శని దోషం కూడా తీసిపారేస్తుంది. భైరవుడంశం, తెల్ల ఆవాలు అనేది భైరవుడు అంశం. శని మహాత్ముడికి గురువారు కాలభైరవుడు, అంటే ఛాయా మార్తాండ భైరవుడు శనివారకు గురువారు. అందుకాబట్టి ఆ భైరవ అంశం ముందే ఈ తెల్ల ఆవాలని మీరు శుక్రవారం రాత్రి మీరు ఇంటికి చల్లేసి అయిన తర్వాత శనివారం ఉదయం దాన్ని తీసి పూర్తి మొత్తంగా ఇంటికి బయటికి వెళ్ళి దాన్ని వేప నూనెతో దాన్ని కాలవాలి. పచ్చ కర్పూరం, మామూలు కర్పూరం కాదండి, పచ్చి కర్పూరం వేసి దాన్ని కాల్చేస్తుంది. కానీ మీకు రాబోయే సమస్యలు మొత్తం వెళ్ళిపోతుంది, ఇంట్లోనే పరిహారం అవుతుంది. అయిన తర్వాత నీలము బ్లూ కలర్ శంఖ పుష్పాల చెట్టు దొరుకుతుంది. ఇంటి వాకిలి ముందుగా రెండు తిట్టు మీరు దాన్ని మీరు చెట్టుగా అట్లే పెరుకొని వెళుతుంది. నీలు బ్లూ కలర్గానే పూలుగా వస్తుంది, మీకు చాలా బాగుంటుంది. శంఖ ఆకారంగానే పూలు వస్తుంది. ఆ పూలతో మీరు శనీశ్వరుడు ప్రేమైన ఒక పూలు. సో మీరు అర్చన చేయొచ్చు, మీరు దాని వేర్లు మీరు మెడకేసుకోవచ్చుమో, ఆ వేర్లు మీరు తీసి వాకిలి కట్టవచ్చుమో, లేకపోతే ఇంటి పూజారులు పెట్టుకోవచ్చుమో. సో ఇలాంటి ఏ పరిష్కారం చేస్తా కానీ ఈ దోషం వెళ్ళిపోతుంది. మీకు ఎడమ చేతిలో చూపుడు వేలకు పుష్పరాగము పొగడము, అయిన తర్వాత ఉంగరం వేలకు మాణిక్యము పచ్చ రెండు. సో ఇలాంటి జెమ్స్ పరిహారం కూడా అవుతుంది. మీరు 1, 2, 3, 5, 6 నెంబర్ వాడుకోండి, 4, 7, 8 నెంబర్ వాడద్దండి. ఇలాంటి తేదీలు వస్తూ కూడా ఏమీ కొత్త ప్రయత్నాలు చేయొద్దండి. మీ జీవితం పూర్తిగా శివునికి గురువారం రోజు అర్చన చేసుకోరండి, మంచి జరుగుతుంది. నమస్కారం. గురుగారు, మాకు ఈరోజు వివాహం ఆలస్యం కావడానికి గల కారణాల గురించి, వివాహ దాంపత్యంలో అన్యోన్యత లేకపోవడం గల కారణాల గురించి, అలాగే ఎన్ని పరిష్కారాలు చేసుకున్నా పరిష్కారాలు ఫలించకపోవడానికి గల కారణాల గురించి మాకు చాలా చక్కగా వివరించారు గురుగారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. గురుగారిని వ్యక్తిగతంగా కలవాలన్నా, గురుగారి శక్తిపీఠంలో లభించేటువంటి వనమూలికలతో తయారు చేసిన వస్తువులను మీరు కూడా పొందాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదండి ఇవాళ కాలచక్రం కార్యక్రమం. తిరిగి రేపటి కాలచక్రం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.